అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్రావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నారు. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి వాటాల్లో ప్రాజెక్టులో న్యాయం జరుగుతలేదనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. ఈరోజు వైట్ పేపర్ కానీ మన డిస్కషన్, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టర్ ఇన్ తెలంగాణ ఇస్ నాట్ షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. స్పీకర్ సార్, ఇప్పుడు కరెక్ట్ లైన్ మీదకి వచ్చేయడం అవుతామన్నా. మొన్న ఒక వారం కింద అధ్యక్ష హరీష్ రావు గారు, కాదు మీరు ఒక్క పర్మిషన్ కూడా తీసుకొని రాలేకపోయారు. ప్రాణేత చేవేళ్ళ గురించి అసలు మీరేమి తోక మొదలు పెట్టారు, తల మొదలు పెట్టలేరు అని చెప్తా ఉన్నారు. దశ నేను వారికి ఒక విషయం గుర్తు చేస్తాను. అప్పుడు కూడా నేను అక్కడ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మాట్లాడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు లేఖ ఏం రాశాడు, మీరు 152 మీటర్స్తో డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకొని ప్రాణేత చేవేళ్ళ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు, మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి, మేము క్లియరెన్స్ ఇవ్వలేదు, మీరు కట్టబాహండి అని రాశాడని ఆయనే అఫీషియల్ లేఖ చూపిస్తున్నారు. అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్స్ హైట్లో కట్టాలని ఆలోచన చేసి డిజైన్ చేసి ముందుకు పోకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ లేఖ అయితే రాయడు కదండి. ఇట్ ఈస్ క్లియర్, ఆనాడు ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశం 152 మీటర్స్ దగ్గర ప్రాణేత చేవేళ్ళ ప్రాజెక్టును కట్టి 160 TMC వాటర్ని తీసుకొని వచ్చి తెలంగాణ పెద్ద ఎత్తున గ్రావిటీతో ఉపయోగపడేటట్టుగా అతి తక్కువ ఖర్చుతో డిజైన్ చేసి ఇచ్చారు. అధ్యక్ష మీరేం చేశారు, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మహారాష్ట్ర పోయారు, పోయి వారితో కూర్చున్నారు, ఏం మాట్లాడారో ఫైనల్గా 152 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ని మేము పర్మిషన్ తీసుకొచ్చాం, ఒప్పించాం 148 మీటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అని పెద్ద ఎత్తున బేగంపేటలో దిగి సంబరాలు చేసి ఇక్కడ కడతాను అన్నారు. అన్నారా లేదా, ఇది వాస్తవం కాదా? 148 మీటర్స్కి ఇచ్చారు మాకు పర్మిషన్, తీసుకొని వచ్చాం అని బేగంపేటలో దిగి ఓ సంబరాలు చేసి అప్పుడే ఎవరినో వాళ్ళైనా పిలిచారు. చివరికి ఏం చేశారు అధ్యక్ష, ఆ 148 మీటర్స్ కూడా వదిలేసి కిందికి 100 కిలోమీటర్లు కిందికి వచ్చేసి 100 మీటర్స్ దగ్గర కాళేశ్వరం మొదలుపెట్టి అది కేవలం 28,000 కోట్లతో అయ్యేదాన్ని 147,000 కోట్లకు పెంచారు. కనెక్షన్ అండి, ఇది వాస్తవం, మీరు చెప్పిన లెక్కలే. మీరేమైనా పర్మిషన్ తెచ్చారా? వదిలేసాడు. వాళ్ళు మొదలుపెట్టి మనకు నీళ్ళు ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో ఆడ చేయాలని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం మొదలుపెట్టింది. మరి మీరేం చేసాం, మనం ఏం చేసాం, దాన్ని తీసేసి 100 మీటర్స్ దగ్గరకు వచ్చి 500 మీటర్స్ అబోవ్ మల్లన్న సాగర్ దాకా లిఫ్ట్ చేస్తామని 100 మీటర్స్ నుంచి మొదలుపెట్టారు. దేనికోసం? లిఫ్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, పైపులు తేవచ్చు, మోటార్లు తేవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఆలోచన అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఒకవేళ మీకు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, నీరు తీసుకొని రావాలనే ఆలోచన ఉంటే, మీరు మహారాష్ట్ర పోయినప్పుడు ముఖ్యమంత్రితో కూర్చొని ముంపు గురి అయ్యే ప్రాంతం ఎంత అధ్యక్ష? 3,000 ఎకరాలు, కేవలం 3,000 అండ్ లోపలే, ఇంకా 3,000 ఎకరాలు లోపే, అంతే 3,000 ఎకరాలు. అధ్యక్ష మన రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ చేసే ప్రయత్నాల్లో కింద పోలవరం కడతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలు ముంపు గురవుతా ఉంటే ఆ 2 లక్షల ఎకరాలని ఒట్టిగా వదిలేశారు ఆంధ్రప్రదేశ్కి, వదిలేశారు కదా. అంటే ఏమన్నారు, ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు, మేము వదిలేసామన్నారు. అధ్యక్ష నేను అడుగుతాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కింది రాష్ట్రం పోలవరం కట్టుకుంటా ఉంది, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి 2 లక్షల ఎకరాలు నేను వదిలేస్తా ఉన్నా, అట్లాగే నేను ప్రాజెక్టు కట్టుకోవటానికి నాకు కావాల్సింది కేవలం 3,000 ఎకరాలే, అది ఇచ్చినట్టే ఈ 3,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని నువ్వు ఆ రోజు ప్రధానమంత్రిని అడిగితే 152 మీటర్స్ దగ్గర కట్టుకోవటానికి ఆయనే ఒప్పించా, 3,000 ఎకరాలు ఒప్పించి మహారాష్ట్రను ఒప్పించి క్లియరెన్స్ ఇప్పించేవాడు. అడిగారా మీరు? కింద 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఒప్పుకుంటారు,
పైన కావాల్సినటువంటి 3,000 ఎకరాలకు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? మీకు నిజంగా ప్రాజెక్ట్ కట్టాలనేటువంటి ఆలోచన లేదు. ఆడ 152 మీటర్స్ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన లేదు. ఉండి ఉంటే డెఫినెట్గా మా 2 లక్షల ఎకరాలు మీరు ప్రధానమంత్రిగా కింది రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. మరి మేము ప్రాజెక్ట్ కట్టుకోవటానికి మాకు కూడా 3,000 ఎకరాలు మునిగిపోతుంది కాబట్టి మహారాష్ట్రకి ఆ మాట చెప్పండి. వారు ఒప్పించి అది ఇస్తే ఇది ఇస్తామని మీరు ఒక్క మాట అని ఉన్నా కానీ డెఫినెట్గా ఈ దేశ ప్రధాని ఒప్పుకొని ఆ 3,000 ఎకరాలకు ఒప్పించేవాడు. కేవలం 3,000 ఎకరాల ముంపు కోసం కిందికి తీసుకొచ్చామని చెప్పారు మీరు. 152 మీటర్స్ నుంచి కిందికి దాన్ని ఎక్స్క్యూజ్గా చూపించి కింది తీసుకొని వచ్చి 100 మీటర్ల దగ్గర కొట్టి దాన్ని పెంచి అధ్యక్ష మోటార్ ల్యాండ్లో తీసుకొచ్చారట. ఆ మోటార్ల మీద కూడా ఎవరో చాలామంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చి ఆ మీటర్లు అయిన ఖర్చు ఎంత, సప్లై చేసింది ఎంత, గవర్నమెంట్ ఇచ్చింది ఎంత కూడా మొత్తం లెక్కలతో సహాయిస్తే కోర్టులు వేసి దాన్ని కూడా బయట తీసుకొచ్చి చూపించారు. మీరు కేవలం తెలంగాణ నీళ్ళ కోసం తెచ్చుకుంటే నీళ్లు రానియకుండా ఆ నీళ్ల పేరు మీద పైపులకి మోటార్లకి డబ్బులు విపరీతంగా రిలీజ్ చేసి మొత్తం ధనవంతా ధనదాహంతో ఈ రాష్ట్రాన్ని అతలకతలం చేశారు. చుక్క నీళ్లు రానియకుండా చేశారు అధ్యక్ష. నీళ్లు రాలే, అప్పులు పాలు చేశారు, పోనీ అది పనికొస్తుందంటే అది పనికి రాకుండా చేశారు. అంతిమంగా ఈ 10 ఏళ్ళు అది ఎట్ల బాగు చేయాలో తెలియనటువంటి భయంకరమైన దుస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేసి ఇంకా వాస్తవాలు చెప్తే తగుదనమ్మా అని హరీష్ రావు గారు లేచి ఇంకా ఏదో సరి చేసుకోవడానికి చెప్పడానికి మాట్లాడుతున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది? దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని ఒప్పుకొని దాన్ని ఎట్లా సరి చేసుకుందాం, సలహాలు సూచనలు ఏంటి? ముందుకు పోదాం అధ్యక్ష. హరీష్ రావు గారు ప్లీజ్ హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తా. హరీష్ రావు గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు స్పీకర్ సార్ ఇప్పుడు సార్, ఇప్పటికీ నేను మాట్లాడింది 10 నిమిషాలు, మంత్రులు మాట్లాడింది గంట. నేను ఎట్లా సార్ ఇట్లయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష గౌరవనీయులు వారు కూడా గంట మాట్లాడితే నాది ఎట్లయితే సార్? నా ఫ్లో దెబ్బతీయాలని ఒక కుట్ర జరుగుతుంటారు. వారు కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్, వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నేను నన్ను ఇంట్లో మాటి మాటి డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అందులో ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడ. సరే సార్, మీ దయ, ఏం చేస్తాం. అయితే అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. రెండు విషయాలు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్. విషయం ఏంటంటే, మీరు అంటున్నారు మీరు 3,000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని, మరి మీరేం చేసింది 8 సంవత్సరాలు? 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడి హట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? 8 ఏళ్ళుండి 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇలా మమ్మల్ని విమర్శిస్తారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది మార్చడానికి 3,000 ఎకరాలు కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇంకొక లేఖలో మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు, పెంచుకోండి అని సిడబ్ల్యూసీ సూచిస్తే 14 టీఎంసీల సామర్థ్యం నుంచి 141 టీఎంసీలకు పెంచుకున్నాం. వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్. ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది, ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను. అధ్యక్ష, ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మా మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే, అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో
9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగా ఉండే. అధ్యక్ష, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష వారు నా పేరు తీసుకున్నారు, మళ్ళా అవాస్తవాలు హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్కువ కృష్ణానదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయి. లెక్కలతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, ముచ్చుమర్రి కానీ ఎట్లా ఎక్కువ నీళ్లు పోతున్నాయో అది నేను ఉదాహరణ చెప్పిన. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ దోపిడీ అయినాయి, మీరు అధికారులు వచ్చినంత ఎక్కువ దోపిడీ అయినాయని మరి ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో 100 రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగిన విషయం నేను ఆన్ రికార్డ్ పనిచేస్తాను. అధ్యక్ష, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యూఆర్ ఎట్ లిబర్టీ, ఎవరు వద్దంటున్నారు, మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి, మేమేమి అడ్డం లేం కదా. యు డూ వాట్ ఎవర్ యు వాంట్. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష, ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ, ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్నయ్య, చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా, జూపల్లి గారు, అందరూ మంత్రులుగా ఉన్నోళ్ళు, ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష, ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్ళే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అధ్యక్ష, అంజశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందర పడతారు. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లు వేయడానికి ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగదీశ్ ఉన్నాడు ఇక్కడ, మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చింది, నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఇలా అధ్యక్ష, ఈ విషయంలో మరి పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నీళ్ళు ఇచ్చినాము, మేము ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు. నేను మీకు లెక్కలతో సహా చెప్తా, ఇది
హరీష్ రావు గారు జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు జోసెఫ్ గోబెల్స్ మీరు గోబెల్స్ హరీష్ రావు అని పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే దయచేసి అధ్యక్ష, నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త తినాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపగాండాకి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నేను చెప్పే ఇప్పుడు లెక్కలు నేను చెప్పే వాళ్ళు చెప్పే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇది ఒక్క మాట వినండి. మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత 180 టీఎంసీ అన్నారు. మేము దీనివల్ల ఎస్ఆర్ఎస్పి స్టేట్ వచ్చినారు, దీనివల్ల సూర్యాపేట నీళ్ళు వచ్చినాయని అంత ఫాల్స్ ప్రొపగాండా. మీరు అంత ఫాల్స్ లెక్క లెక్కలతో సహా చెప్తా, మీకు లెక్కలతో సహా చెప్తా. టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ, ఇది అఫీషియల్ లెక్కలు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ కలిసి రాసిన లెక్కలు. పర్ ఇయర్ కెపాసిటీ 180 టీఎంసీ ఉంటే ఐదేళ్లు కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ 163 టీఎంసీలు, 163 టీఎంసీ. ఇది అఫీషియల్ లెక్కలు యాజ్ పర్ రికార్డ్. 2 నెలల వరకు టిల్ 2 మంత్స్ బ్యాక్ మీ గవర్నమెంట్ రాసిన లెక్కలేవి. మొత్తం 5 ఏళ్లలో కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ 163 టీఎంసీ. దాని నుంచి మళ్ళీ సముద్రంకి వదిలేసిన నీళ్లు 51 టీఎంసీ, అయితే 112 టీఎంసీ మిగిలింది. వాటర్ స్టోర్డ్ ఇన్ రంగనాయక్ సాగర్ 1 టీఎంసీ, వాటర్ స్టోర్డ్ ఇన్ మల్లన సాగర్ 17 టీఎంసీ, వాటర్ స్టోర్డ్ ఇన్ కొండపోచమ్మ 15 టీఎంసీ, నెట్ వాటర్ 75 టీఎంసీ. మీరు ఇది ఇరిగేషన్ శాఖ మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన లెక్కలు. ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ, అంటే 5 ఏళ్ల పాటు 65 టీఎంసీలు అగ్రికల్చర్కి ఉపయోగించారు. 65 టీఎంసీ ఉపయోగిస్తే ఎకర 1 టీఎంసీ 10,000 ఎకరాలకు తీసుకుంటే 5 ఏళ్లలో 650,000 ఎకరాలు. యావరేజ్ 5 ఇయర్స్ ఇస్తే సంవత్సరానికి 130,000 ఎకరాలు. 130,000 ఎకరాలు మీరు నీళ్ళు ఇచ్చి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. మీరు రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. ఇది వర్షం పడ్డా కాళేశ్వరం నీళ్ళు అంటారు. ఇది యాక్చువల్ లెక్కలు అధ్యక్ష. ఇది నిజంగా పదే పదే వాళ్ళు చేసిన దోపిడీని జస్టిఫై చేసుకోవడానికి, లక్షల కోట్ల దోపిడీ చేసుకోవడానికి ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు చెప్తారు. ఇది వాస్తవం కాదు అని చెప్పి ఇది ఇరిగేషన్ శాఖ నుంచి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇచ్చిన లెక్కలు. ఇది ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తారా సార్? ఇప్పుడు ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు వారు ఇప్పుడే ఒక నిమిషం కింద మాట్లాడుతూ 50 టీఎంసీలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు వారి బుక్. ఇది పేజ్ నంబర్. ఎన్ని అబద్ధాలు, రే గోబెల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి అధ్యక్ష. పేజ్ నంబర్ 19 పారాగ్రాఫ్ 1, 2, 3, 4 పేజ్ పారాగ్రాఫ్ 5. గడిచిన 5 ఏళ్లలో కన్నెపల్లి, అన్నారం, సుందిల్లా 162 టీఎంసీలు లిఫ్ట్ లేచి 30 టీఎంసీల నీటిలను గేట్లు ఎత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. ఒక నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 టీఎంసీలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబెల్స్ అధ్యక్ష? ఇక ఒకటి రెండు అధ్యక్ష. అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు, కానీ సింపుల్ సీదా గొల్ల లెక్క అధ్యక్ష. ఏంటిది మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు వారిపై ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లం కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటయ్యా. మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా? ఆ రోజు పారలేదు ఎందుకు?
ఈరోజు పారినాయి ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్ళు ఇచ్చినాం. ఇది ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేట వాళ్ళకో తుంగతుర్తోళ్ళకి తెలియదా, ఆనాడు కోదాడలకు తెలియదా, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చిన కదా వచ్చినాయి ఎందుకు గంటె ముచ్చట అధ్యక్ష. ఇకపోతే ఒక్క నిమిషం సార్, ఏం లేదు, నేనేమంటున్నాను వారికి సబ్జెక్టు పరంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష, దయచేసి వారిని కోరుతా ఉన్నాను కొద్దిగా సత్యదూరమైన ప్రస్తావనలు తీసుకురావద్దని. ఎందుకంటే అందుకోసమే మేము ప్రభుత్వ పరంగా కూడా మా సహచర మంత్రివర్గ సోదరులు కూడా మీరే సత్యదూరంగా మా ఎంత మాట్లాడితే అన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, మేము కూడా వీ హ్యావ్ టు స్ట్రేట్ ఎన్ ద రికార్డ్ సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా మాట్లాడమని, వారి దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి కానీ వారు తిరిగి కావాలని కావాలని దానివల్ల సర్కంవెంట్ చేసి ఫ్యాక్స్ని ఈ విధంగా తిప్పడం, రైట్ తిప్పేది లెఫ్ట్ తిప్పుతూ ఉంటారు అధ్యక్ష హరీష్ రావు గారికి. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, లెట్స్ సార్ మీరు చెప్పినట్టు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్తో కన్ఫైన్ అంటే ఏం కాదు కానీ వారు సత్యదూరమైన మాటలు మాట్లాడినప్పుడు మా గౌరవ సహచర మంత్రివర్గులు అందరూ ఇంటర్వెన్షన్ కావాల్సి వస్తుంది ప్రభుత్వ పరంగా. మీరు మీరు ఏదంటే మాట్లాడితే మేము వినుకుంటే ఉండలేము కదా సార్. హరీష్ రావు గారు ఒక నిమిషం వారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పటిగా పనిచేసినప్పటికీ మా దగ్గర ఒక భ్రావణం వెళ్ళే వల్ల ఉదయసౌదరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ 80% అయిపోయింది, 200 కోట్లు పెడితే దాదాపు 100,000 ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు, 100 సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 సార్లు ఇదే హౌస్లో అడిగితే 2 సంవత్సరాలు అడిగాం, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పోయినసారి ఎమ్మెల్యే గారు 100 సార్లు అడిగినాం, 200 కోట్లు పెడితే 100,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే. వీరు మాట్లాడుతుంది సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికెళ్ళంట సూర్యాపేటకి నీళ్ళు తీసుకుపోయినంట, మూసీ నీళ్ళు సార్ పిల్లాయపల్లి కాల్వ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి 5 ప్యాకేజీలు చేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి. నల్గొండ జిల్లా పోదాం సార్, అడుగుదాం అక్కడ పోయి. ఇంకొక చిన్న ప్రశ్న సార్ అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగుంటుంది సార్. ఇలా పోస్ట్ మ్యాను ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంటి పైసలు కలెక్షన్ చేస్తారు పనుకొస్తాడు? ఈయనకి సబ్జెక్ట్ ఉందా? ఈయనకు సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు? అది ఈయన వేయాలి, ఆయన చెప్పింది మేము వినాలి. మా కర్మ సార్ ఇది, హరీష్ రావు చెప్తే మేము వినాలన్నా. మాకు సార్ వారు రమ్మని చెప్పండి, చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూల కొట్టింది ఆయనే, ఈయన కలెక్షన్ బాయ్ డబ్బులు తీసుకొచ్చి 300 సంవత్సరాలు మార్చింది ఆయన మాట్లాడుతూ మేము వింటాం సార్. స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్? అది అది డిలీట్ చేయాలి సార్. అది ఆయన రోజు అలవాటు అయిపోయింది సార్, రోజు మాట్లాడు, రోజు డిలీట్ అవుతుడు, డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా సార్. ఇప్పుడు వారు మాట్లాడడానికి ఏమైనా ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యల్ని వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్ కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్ మేము సభ హుందాతనం పెంచాలి సార్? మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్ ప్లీజ్ సార్ ఆ మాటలు తీసేయాలి సార్. తీసేస్తాం, విత్డ్రా చేయండి సార్, విత్డ్రా చేద్దాం. ఇట్లా ఉంటుందా సార్ ఇంత చీప్గా మాట్లాడతారు అధ్యక్ష? అధ్యక్ష ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణ వెళ్ళని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అయితే అధ్యక్ష ఇప్పుడు అన్నీ చెప్తా, నా టైం అయింది, అన్నీ చెప్తా అధ్యక్ష ప్లీజ్ చెప్తానా? యూ గివ్ మీ టైమ్, ఐల్ టెల్ యూ అధ్యక్ష. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆధారాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యులు, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు, కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలి నా రిక్వెస్ట్. అయితే
ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఆయకట్టు తక్కువ వచ్చింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500, మీది మీ ప్రకారం, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది, మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను, 98,570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు వచ్చారని, 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాలు ఆయకట్టు వచ్చిందని, 2,143 చెరువులు SRSP Stage 1-2 కింద 167,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా Stage 1, Stage 2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17,00,000 ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20,00,000 ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే అధ్యక్ష, ఇట్ విల్ టేక్ టైం. ఆయకట్టు విషయంలో ఒక 2-3 ఉదాహరణలు మన రాష్ట్రమే చెప్తా, దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష, 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది, మొత్తం 9,500,000 ఎకరాలు ఎప్పుడొచ్చింది అంటే 2008-09 నాటికి 9,00,000 ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది నాగార్జునసాగర్ అధ్యక్ష, మీ జిల్లా 1955లో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 1967లో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు 12 ఏళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. 98,000 ఎకరాలు మాత్రమే 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు ఎడమకాలోకి నీళ్లు వచ్చినాయి. పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కింద అంటే 1974, 30 ఏళ్ల తర్వాత ఎడమకాలోకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది. 2. 3, కల్వకుర్తి. కల్వకుర్తిది అయితే అది ఒక పెద్ద చరిత్ర. ఒకరు మొక్కలు నాటుడు, ఒకరు పలకలేసుడు, శిలాపలకాలు ఒకరు, మొక్కలు నాటుడు ఒకరు. 1984లో మొదటి శిలాపలక వేస్తే 1984 నుంచి 2014 వరకు 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తికి ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 13,000 ఎకరాలు మాత్రమే. 30 ఏళ్లు కట్టిన కల్వకుర్తి ప్రాజెక్టు ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి అక్కడ రాత్రిపూట కూడా ఆ గ్రామాల్లో బస చేసి దాంట్లో ఉండే అనేక చిక్కులు తొలగించిన తర్వాత ఇవాళ కల్వకుర్తికి బ్రహ్మాండంగా మేము ఆయకట్టు పెంచాం. ఆ వివరాలన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అదేవిధంగా దేవాదుల, తెలంగాణ ఉద్యమంలో వచ్చింది దేవాదుల. 2001లో దేవాదులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు 2014 వరకు దేవాదుల ప్రాజెక్టులో ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 45,000 ఎకరాలు మాత్రమే. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎస్ఆర్ఎస్పిలో పూర్తి ఆయకట్టు ఇవ్వడానికి 45 ఏళ్ళు, నాగార్జునసాగర్లో పూర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి 30 ఏళ్ళు, కల్వకుర్తిలో 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు, దేవాదులలో 14 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 45,000 ఎకరాలు. ఇది కాంగ్రెస్ పార్టీ గత పాలకుల చరిత్ర. కానీ మీరు ఇవాళ తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు కాగ్ రిపోర్ట్ మీద కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటా, కాగ్ నివేదికల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగితే నిజంగా అది వాళ్ళకి సెల్ఫ్ గోల్. నేను ఒకరోజు వీలైతే మీరు సపరేట్ డిస్కషన్కు అవకాశం ఇవ్వండి, తప్పకుండా కాగ్ రిపోర్ట్స్ మీద కూడా మాట్లాడదాం. నేను ఎక్కువ డీటెయిల్స్ పోను, షార్ట్గా చెప్తాను. ఎందుకంటే బట్టన్న మాట్లాడండు, ఉత్తమన్న కూడా తన ప్రజెంటేషన్లో పెట్టిండు కనుక ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాగ్. బట్ డీటెయిల్ డిస్కషన్ ఒకరోజు పెడితే ఆనాటి జలయజ్ఞం మీద ఏం చెప్పింది కాగు,
కాగ్ది ఏంది అనేది మొత్తం కూడా మాట్లాడదాం అధ్యక్ష. ఇవాళటి కాగ్ రిపోర్ట్ మీద కూడా మాట్లాడదాం అధ్యక్ష. అధ్యక్ష, నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒక 3-4 ఉదంతాలు చదివి వినిపిస్తా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారి అవినీతి మీద కాగ్ నివేదిక వస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక అశాస్త్రీయము, ఆధునిక సాంకేతిక అంశాలపై కాగ్కు అవగాహన లేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 89,000 ఎకరాలు అక్రమంగా ఏపీఐసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కనీస మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా పంచిపెట్టారని కాగ్ ఆరోపించింది. లేపాక్షి, ఎంఆర్, బ్రాహ్మణి తదితర సంస్థలకు భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు తొక్కిపెట్టిందని, తనకు కావలసిన వారికి అధికారం అడ్డం పెట్టుకొని 1,000 ఎకరాలు పంచిందని కాగు తేల్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే ఆ రోజు ప్రభుత్వ విధానాలు తప్పుపట్టడానికి కాగుకు అధికారం లేదని, అది ఉండదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగ్ రిపోర్ట్ వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఏమన్నారంటే అధ్యక్ష, కాగ్ నివేదిక ఏమైనా బైబిలా, ఖురానా, భగవద్గీతనా, అందులో ఉన్నాయన్నీ సరైనవని అనుకోవడానికి లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్న శాసనసభ రికార్డు కూడా ఉంది. కావాలంటే ఆ రోజు డిస్కషన్ అంతా కూడా నేను చెప్పగలుగుతా. ఇకపోతే మీ మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, లెర్న్ మ్యాన్, ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. కాగ్ రిపోర్టు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టినప్పుడు యూపీఏ ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలపై ఆనాటి కాగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తే నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలు అని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గన్ల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగ్ చెప్పిన విషయాలకు ప్రామాణికతనే లేదు అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను.